భారత్ బంద్ పిలుపులో భాగంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆధ్వర్యంలో హాసింగ్ బోర్డు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భారత్ బంద్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. భారత్ బంద్కి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. రైతులకు మద్దతుగా పూర్తిగా వారికి అండగా నిలిచే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. 24 గంటల కరెంటు, అలాగే రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతుంటే ఆ 24 గంటల కరెంటుకి మీటర్ పెట్టి రైతులను దోచుకోవాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ ధర్నాని చేపట్టడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, కేంద్ర ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తూ ఢిల్లీని ముట్టడించి కార్యక్రమాలు చేస్తున్నారు. దిగిరాకపోవడంతో భారత్ బంద్ పిలుపుని ఉంటాం. ఆ పిలుపుని అందుకొని ముఖ్యమంత్రి గారు మద్దతు తెలపటం, టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపటం, ఆ మద్దతు తెలుపుతూ రైతులకు అండగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వాన్ని వెన్ను విరిచి బిల్లులు ఉపసరించుకునే వరకు పోరాటం చేస్తాం. రైతులకి అండగా నిలుస్తాం. రైతు వ్యతిరేక చట్టాన్ని తెచ్చినందుకు దానికి నిరసనంగా మేము ఈరోజు హైవే రోడ్డు దిగ్బంధం చేస్తున్నాము. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు ఇలాగే మేము కొనసాగుతాము. మా కేసీఆర్ ధర్నా చేయడం జరుగుతున్నది. కాబట్టి మా ప్రజలంతా మన్నించి ఈ ధర్నాకు మాకు సహకరించాలి. అనుకూలంగా ఉంది, చిన్న సన్నకారు రైతులకు చాలా ఇబ్బందికరమైన విషయము. కాబట్టి మా కేసీఆర్ గారు ఇచ్చిన మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మేము కార్యకర్తలం అందరము ఈరోజు హౌసింగ్ బోర్డులో బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కేంద్రము ఇలాంటి వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోకపోతే మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి బంధులు నిర్వహిస్తాము. వారికి అనుకూలంగా, రైతులకు అనుకూలంగా ఉంటాము. రైతులు లేనిది రాజ్యం లేదు, రైతు లేనిది వ్యవస్థ లేదు. రైతుకు మనుగడ లేనప్పుడు రాజ్యాలకు విలువ లేదు. అలాంటి రాజ్యాలకు మేము వ్యతిరేకము, మోడీ గారి నాయకత్వానికి వ్యతిరేకము, మోడీ గారి పాలనకు వ్యతిరేకతో తెలంగాణ వాసులుగా రైతు బిడ్డగా మేమందరం కోరుకుంటున్నాము.